కాకినాడ ఎక్సైజ్ యూనిట్ పరిధిలో ప్రైవేట్ మద్యం షాపులకు సోమవారం ఉదయం లాటరీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో యూనిట్ పరిధిలో 155 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించారు. ఈ 155 మద్యం షాపుల కోసం 3332 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్క మద్యం షాపునకు సగటున 21 చొప్పున దరఖాస్తులు అందాయి. వీధి కుక్కల్లో సంతానోత్పత్తిని నివారించేందుకు శస్త్రచికిత్సలు చేయించాలి. కాకినాడ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో వీధి కుక్కల సంఖ్యను తగ్గించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలోని భగవాన్ బుద్ధుని ప్రతిమ వద్ద ఘనంగా 2568వ అశోక విజయదశమి మరియు 68వ ధమ్మచక్ర ప్రవర్తన దినోత్సవం. లోక కళ్యాణం కోసం అహింసా మార్గంలో ప్రజలను తన కన్న బిడ్డలు వలె చూసుకున్న సామ్రాట్ అశోకుణ్ణి కొనియాడిన బౌద్ధులు. కాకినాడ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని ప్రైవేట్ మద్యం షాపులకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ నిర్వహించిన అధికార యంత్రాంగం. ఎక్సైజ్ అధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో 155 మద్యం దుకాణాలను కైవసం చేసుకున్న దరఖాస్తుదారులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.